मरी करोना दिना कहींसम ईदू आत्मीय मेलू मन गुर्तवाल अभी मन जीवन में देवड़ आयन सेव चय द्वारा कल सामधान ज्ञापन चेसी मुग्चा प्रयत्न मोदी स्पेंडिंग क्वालिटी टाइम विद गॉड देवन तो मंजी समय गड़पटा की अवकाश एला देवन तो समय मोदी रीडिंग द वर्ड ऑफ गॉड रेडवे प्रेइंग देवन वाक्य चद प्रार्थना चेयट को देवन वाक्य चवे कुर्चे अच्छा अच्छा चलिए पुस्तक आने बुक् मार्क बैबल अंत अस्तर अभी मंचदे प्राथमिकमे पिल्ला केजी मादरी चवन अभी काक इंका हयर स्टाडर्ड्स एंटे मन एंत चावा का चावामो यदा पुस्तक चलते आ पुस्तक द्वारा येसु क्रीस्तु प्रभु एला प्रत्यक्ष मनमेम ना अने मन को उपयोग अलगे रेडवे प्रार्थना देवन सदे प्रार्थन चेसा का प्रार्थन चेसा चाल प्रा मुख्यमंत्री संगति येसु प्रभु रात्र प्रार्थन चेसा मैं मन कोई सब प्रार्थन चेयलना कष्ट अच्छा बैबि येसु प्रभु तिगक मन 17 अध्याय में प्रार्थन चसा चाल क्लुप्त अमोघम प्रार्थना योहान 17 अध्याय मैं चूस्त पेतुलु प्रार्थन चैसे लॉर्ड सेव मी प्रभु नन्नु रक्षिंचाली प्रभु नीळ्ळ मीद नडिचि पेतुरु चेयि पट्टुकोनि मुनिगिपोकुंडा रक्षिंचाडु कनुक प्रार्थना इट्स ए स्पिरिट फिल्ड एक्सरसाइज आत्म निंपुदल द्वारा जरिगे प्रक्रिया इट्स नॉट ए टाइम फ्रेम्ड एक्सरसाइज अदेदो ओक टाइम बंधकान्नि बट्टि चेसे प्रक्रिया कादु देवुनि आत्म द्वारा मन बलहीनतलंदु अटुवले देवुनि आत्म कूडा मन को सहाय चुना वाक्य चपाड़ कदटी देवन सन्निधि मंच समय गड़पट रेडवे क्वालिटी टाइम विद फैमिली कुटुंब तो मंच समय गड़पट भार्य भर्त पिल गड़पटा की देवड़े मंच अवकाश क्रैस्तुले मंच अवकाश पोटलाड़को वाड़क तलदेम पिल तिटा पिलेम तलद्व तिटा అలా కొంతమంది ఉన్నారు మైక్ ద్వారా మీరు వింటున్నారు మీకు అర్థమవుతుంది కదా ఎందుకు తెల్లదండ్రులు తిడుతున్నారంటే పిల్లలు సోమర్లుగా కనిపిస్తున్నారు అని తిడుతున్నారు పిల్లలకి ఏమనిపిస్తుందంటే తెల్లదండ్రులు విలన్లుగా కనిపిస్తున్నారు మమ్మల్ని ఎప్పుడు తిడుతున్నారే 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 ఎందుకు తిడుతున్నారని పిల్లలు అనుకోరు మనం ఎందుకు తిట్టాలని తెల్లదండ్రులు అనుకోరు ఎందుకంటే వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా ఇంక నోరు కామంగా ఉండదు కదా తిట్టాలని వీళ్ళు అనుకుంటారు బైబిల్ ఇద్దరికి వాక్యాలు రాసినారు తెల్లదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుడి పిల్లలు టీనేజ్ లో ఉంటారు 10వ తరగతి దాటిన తర్వాత వాళ్ళ మీద చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే సేవకులు బోధకులు కాపర్లు గొప్ప గొప్ప ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళని పిల్లల్ని కూడా కొడుతుంటారు ఆ తప్పు అనర్ధానికి దారి తీస్తుంది వాక్యం అలాగ సెలవిట్లేదు బాలుడు నడవాల్సిన త్రోవర్ను వారికి నేర్పుము కనుక పిల్లలుగా ఉన్నప్పుడు వారిని కొట్టొచ్చు దండించొచ్చు శిక్షించొచ్చు ఒక స్టేజ్ టీనేజ్కి వచ్చిన తర్వాత కొట్టడానికి మీరు ప్రయత్నం చేసినారనుకోండి మళ్ళీ మీరు సేవకులే మళ్ళీ మీరు బోధకులే ఆదివారం బయలు పట్టుకుని బలోని వాక్యం చెప్పేస్తున్నారు మైక్ దగ్గరికి వచ్చి పాట పుస్తకం పట్టుకుని బలోని పాటలు పాడేస్తున్నారు ఎక్కడికెక్కడికి విజిటింగ్కి వెళ్ళేస్తున్నారు ఏమేమి అన్నీ చేసేస్తున్నారు మరి ఎలా కొట్టుబుద్ధి అవుతుంది అంత పెద్ద పిల్లల్ని 10వ క్లాస్ దాటిన తర్వాత చేయలాగా వస్తుంది మరి అదే బల్లో అదే చేయొచ్చి బల దగ్గర పాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కదా దైవికమైన క్రమం కాదు ఇది ఆత్మీయమైనది కాదు దేవుని కుటుంబముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొనిన కుటుంబాల్లో దైవికంగా సంతోషంగా ఉండడానికి బదులుగా ఈ దినాల్లో ప్రార్థన వాక్యాలు ఉండడానికి బదులుగా కొట్టుకోవడం ఈ రోజంతా అలాగే మౌనంగా ఎవరిదాన వాళ్ళు ఉండడం అలాగే మొదటి రోజు రెండు రోజులు మూడు రోజులు గడిచిపోయిన తర్వాత మరి తర్వాత ఎలాగ పిల్లలకి ఇబ్బంది బాగలేనప్పుడు మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకు ఇవన్నీ సమాధానం లేకుండా ఎందుకుంటారు సంతోషంతో పిల్లలతో కలిసి నెమ్మదిగా కుటుంబాన్ని కొనసాగించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు అందుకే భవిష్య సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవటానికి కొరకై పిలువబడుతూ వచ్చిన కొంతమంది తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్ అని పిల్లల్ని రాత్రి పదకొండు తర్వాత లేరా అని పడుకున్న వాళ్ళు కూడా లేవు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చోబెడతారు ఇవన్నీ ఆల్ సాడిస్టిక్ మెంటాలిటీ అంటారు దీన్ని నువ్వు కుటుంబ ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉంటే పిల్లలతో కలిసి సాయంకాలం 8 గంటల్లో భోజనానికి ముందు బిఫోర్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబ ప్రార్థన భోజనానికి ముందు కలిగి ఉండడం చాలా మంచిది ఎందుకంటే భోజనం తర్వాత శరీరం అంత సహకరించకపోవచ్చు
కనుక భోజనానికి ముందే కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ ప్రార్థన అంటే గంటలు గంటలు మూడు పాటలు పాడి రెండు అధ్యాయాల చదువు, నీకేమి నీకేమి అని ఇంట్లో ఉన్న నలుగురు వాళ్ళ వాళ్ళ వర్షం చెప్పించే వారికి నువ్వు పాయింట్లు జాయింట్లు అన్ని చెప్పేసి గంటల తెరబడి ప్రార్థన చేయడం కాదు. సేవకులు చాలామంది ఇలాగ చేస్తున్నారు, ఎల్డర్స్ చాలామంది ఇలాగ చేస్తున్నారు, వాక్యోపదేశకులే చాలామంది ఇలాగ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మైక్ ఎదురుకు చెప్పింది సరిపోవట్లు, అందుకే ఇంట్లో కూడా సాగొట్టేస్తున్నారు ప్రజల్ని. అది కాదు కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన 15-20 నిమిషాల కంటే మించినియొద్దండి. నేను ఈ మాట చెప్తే మీరు అన్నచ్చు, బ్రదర్ బైబిల్ ఎక్కడ ఉంది అని. ఎక్కడైనా యేసుప్రభు వారు 15 నిమిషాల కంటే వాక్యం చెప్పడం మీరు చూపించండి. మేమంటే తప్పదని చెప్తున్నాం, మైక్ దగ్గర మనుషులు ఎవరు లేకపోయినా. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పాడు. ఆ 3 అధ్యాయాలు చదవండి ఎంతసేపు అయితే 15 నిమిషాలే, మహా అంటే 20 నిమిషాలు అవుతుంది. జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ ఎ లాంగ్ టైమ్ ప్రీచర్. ఎంతసేపు చెప్పామని కాదు, ఏం చెప్పామనేది చాలా ప్రాముఖ్యం. ఆ 3 అధ్యాయాలు చదివితే 15-20 నిమిషాలు అవుతుంది. అలాగే మీరు కూడా ఒక పాట, 5 నిమిషాలు ఒక పాట, 5 నిమిషాలు ఒక అధ్యాయము, 5 నిమిషాలు ప్రార్థన, అంతే తప్ప 3 పాటలు పాడడము, అధ్యాయాలు చదవడము, గంటలు గంటలు ప్రార్థన చేయడం, పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళని లేపి కొట్టి ప్రార్థన అంటే ఎప్పుడు నిద్రపోతారా అని అని వాళ్ళని గందరగోళం చేసి కుటుంబ ప్రార్థన యొక్క పవర్ దెబ్బతీస్తున్నారు, పర్పస్ దెబ్బతీస్తున్నారు, దాని ఉద్దేశాలు దెబ్బతీస్తున్నారు. కనుక ఎప్పుడు పిల్లలు కుటుంబ ప్రార్థన అంటే చాబా అనే ఫీలింగ్ క్రియేట్ తీసుకురావద్దండి. అలాంటిది వచ్చింది అని అంటే ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రేయర్ అట్ ఆల్. పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్ అంటే మా ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు, మా డాడీ ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు, డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ చేయి డాడీ, మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని మేము చదువుకుంటాం డాడీ, తినేసి నిద్రపోతాం డాడీ అని మీ అన్నకు పడే అంత ఉత్సాహంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. కానీ నిరుత్సాహంగా దయచేసి ఫ్యామిలీ ప్రేయర్ చేయొద్దండి. కొంతమంది ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఉదయం ఎప్పుడో లేచి 9:10 బ్రష్లు వేసుకొని కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని తినేలోకి 11 అవుతుంది. అలా పాటించొద్దు, అలా చేయొద్దండి. ఎప్పుడు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలవులే కదా బ్రదర్, ఖాళీగానే ఉన్నాం కదా బ్రదర్, ఎప్పుడు తింటే ఏం బ్రదర్, ఎలాగుంటే ఏం బ్రదర్, అలాగ అనుకోవద్దండి. మన బాడీ బయలాజికల్ సిస్టమ్ దీనికి తెలియదు. ఇప్పుడు నువ్వు కరోనాలో లాక్డౌన్లో ఉన్నావా, ఉద్యోగానికి పోతున్నావా అని బాడీకి తెలియదు, నీకు మాత్రమే తెలుసుది. కనుక ఈ బాడీ ఎలాగ పనిచేస్తుంది అంటే నువ్వు ఎలాగ దీన్ని సెటప్ చేస్తావు అలాగ పనిచేస్తుంది. అందుకే నేను ఎప్పుడేం వాడుతున్నానంటే 9-2 లేదా 9-9, 9 గంటలలోగా టిఫిన్ను, 2 గంటలలోగా భోజనము, 9 గంటలలోగా రాత్రి భోజనం, 9-9 సిస్టమ్ అలాగ అలవాటైపోతుంది. ఆ తర్వాత దైవికమైన కార్యాల కొరకై మన బాడీ సిద్ధంగా ఉంటుంది. శరీరం సహకరించకపోతే దైవిక కార్యాలు ఏం చేయలేం కదా. కనుక రెండవది జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, మంచి సమయము గడపట. మూడవ సంగతి ఏంటంటే క్వాలిటీ టైం విత్ ద కిన్ అండ్ కిత్, బంధువులతో. బహుశా మీరు ఇప్పుడు క్వారంటైన్లో లేకపోతే లాక్డౌన్లో ఉన్నారు కదా, బంధువులను పాత కాలంలో మీకు జ్ఞాపకం చేసిన వారిని, సహాయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మనకు సాయం చేసింటారు చదువుకునేటప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. వాళ్ళని గుర్తు చేసుకోండి, ప్రార్థన చేయండి, కుదిరితే వాళ్ళకి ఫోన్ చేయండి, మీ చేతనైతే ఏదైనా సహాయం చేయండి. ఇలాగ చేయటానికి కూడా ఇది భవిష్యత్ మంచి తాడు అనుకుంటాం. 3 చెప్పాం, మొదటిది ఏంటంటే క్వాలిటీ టైం విత్ గాడ్, దేవునితో మంచి సమయం. 2 క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో మంచి సమయం. 3 క్వాలిటీ టైం విత్ ద కిన్నకి, బంధువులతో, పరిచయమైన వారితో మంచి సమయం. 4 ఏంటంటే క్వాలిటీ టైం ఇన్ హెల్ప్ టు ద నీడీ, అవసరమైన వారికి సహాయం చేయటానికి మంచి సమయం. మన దగ్గర ఉన్నది వీలైనంతగా ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవడన్నా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా, ఎంత సహాయం ఇవ్వాలండి అని, స్కై ఇస్ ద లిమిట్ అని చెప్తుంటాను నేను. ఎంత సహాయం, ఇప్పుడు ఎంత తీసుకొని వచ్చినా సముద్రంలో చుక్కుపోసినట్లే నీళ్లు, బకెట్ నిండా నీళ్లు తీసుకొని సముద్రంలో పోస్తే ఏమైంది, ఏమి కాదు. అయినా తప్పదు కదా, మన చుట్టూ వాళ్ళు, మనకు కనిపించే వాళ్ళు, మన రూపంలో ఉన్నవాళ్ళు, ఏదో ఒక పూట ఆకలి తీరినా, ఏదో ఒక పూట దాహం తీరినా, ఏదో ఒక పూట వారు అక్కరు తీరినా ఎంత బాగుండు. కనుక దేవుని ప్రజలమైన మనము మనల్ని గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాలని. భవిష్యత్ దేవుడి కరోనా పరిస్థితుల్లో క్రైస్తవం లోకం ఎలా స్పందిస్తుందనే విధానంలో మనల్ని పరీక్షిస్తున్నాడేమో. నువ్వు స్పందించుకోకుండా ఫుల్గా తినేసి దండిగా నిద్రపోతా తలపేసుకుని తన తర్వాత లాక్డౌన్ తర్వాత తల పట్టుకుని బయటకు వస్తే ఏం లాభం ఉంది. నీతో పాటు వేరే వారికి కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించి, నీ దగ్గర చాలా ఉంది, అది ఇప్పుడు కరిగిపోవాలా, ఎలా కరుగుతుందో తెలియదు, మరి వీలైనంత దాకా కరిగిస్తేనే మంచిది.
దేవుడు ఒకవేళ మీ దగ్గర కరకపోతే ఎవరైనా పక్కన వాళ్ళు సహాయం తీసుకురండి, వాళ్ళకి ఫోన్ చేయండి, నా దగ్గర చాలా ఉంది బ్రదర్ ఎలా కరగతా చెప్పండి అనండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎంతమంది అక్కర్లో ఉన్నారు. ఆ మధ్యలో ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏదో విషయంలో బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నాకున్న చెడ్డ అలవాట్లు ఒకటి ఏంటంటే భోజన సమయం ఫోన్ చేస్తే భోజనం చేసినారంటాం, టిఫిన్ సమయం ఫోన్ చేస్తే టిఫిన్ చేసినారంటాం. అప్పుడు ఆయన అడిగిన, బ్రదర్ భోజనం చేసినారా అంటే మధ్యాహ్నం ఫోన్ చేశాను. లేదు బ్రదర్ అన్నాడు. ఏంటి ఇంకా భోజనం అని అంటే, ఏం లేదు బ్రదర్, ఇప్పుడే మా సంఘంలో ఒకళ్ళు ఒక 1/2 కేజీ టమాటో, 1/2 కేజీ బెండ తీసుకొని వచ్చిపోయారు. ఆ రెండు తీసుకొని వచ్చి ఇచ్చిపోయారు. ఆ రెండు కలిపి కూర చేసుకొని అన్నం చేసుకొని తినాలో బ్రదర్ అని చెప్పాడు. అంటే 1/2 కేజీ బెండ 1/2 కేజీ టమాటా కూడా కొనలేనంత పేదరికంలో కొంతమంది సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నాయి, ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి ఆలోచన వచ్చింది ఏంటి? సో కనుక ఇవన్నీ ఆలోచి ప్రభు ప్రార్థన చేస్తే ప్రభు నడిపిస్తాడు, ప్రభు చూపిస్తాడు. కనుక వారి విషయం కూడా పచ్చింపు కలిగి ఉండడానికి ప్రయత్నించి, ఇప్పుడు 4 చెప్పాను, 5 ఆఖరిది ఏంటంటే ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఇవన్నీ సంగతులు చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ సిద్ధంగా ఉంది. మారాల, క్రీస్తు వల్లే ఉండటానికి మార్పు. ఇవన్నీ మారకపోతే ఏం లాభం ఉంది? అందుకే నాకు ఇప్పుడు ఆ మధ్యలో ఒక మెసేజ్ వచ్చింది, లార్డ్ హ్యాస్ షట్ ఆల్ ద చర్చెస్ ఇన్ ద హోల్ వరల్డ్ బికాస్ నోబడి వాస్ విల్లింగ్ టు చేంజ్ అండ్ ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్ అని. ఏ ఒక్క విశ్వాసి కానీ లోకం కానీ మారడానికి ఇష్టపడట్లేదు కనుక దేవుడు ప్రపంచాన్ని మూసేసినాడు ఏమన్నా మారతారేమో అని వాస్తవం అనిపించింది నాకు. నిజంగా మెసేజ్ అంత వాస్తవం, అంత ట్రూ నా అని నాకు అనిపించింది. చాలామంది నేను నాలాంటి వాళ్ళు మారకపోయినా, ఎంతమంది మీలాంటి భక్తులు ఉన్నారు కదా వినేవాళ్ళు, మీరు మారింటారు కదా అని అనుకుంటా ఉన్నా. చెప్పి నేను మారకపోయినా వినే మీరన్నా మారింటారు కదా అని. కానీ విశేషం ఏంటంటే చెప్పేవాళ్ళు మారట్లేదు, వినేవాళ్ళు మారట్లేదు, చూసేవాళ్ళు మారట్లేదు, లోకం మారట్లేదు, విశ్వాసాలు మారట్లేదు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, బలలో పాలు పొందేవాళ్ళు మారట్లేదు, పాలు పొందకుండా ఉండేవాళ్ళు మారట్లేదు. కనుక పాలు పొంది ఏం లాభము? చర్చికి పోయేవాళ్ళు మారట్లేదు, చర్చికి పోనేవాళ్ళు మారట్లేదు, కనుక చర్చికి పోయి ఏం లాభము అని దేవుడు బలను చర్చిల్లో లోకాన్ని అంతటి మూసేసినాడు. ఎలాగ మీరు మారట్లేదు కదా, ఇప్పుడేమైనా మీరు మారతారేమో చూడండి అని. ఒకవేళ అదే వాస్తవం అయితే మనం సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలని కోరబడుతున్నాం. బైబిల్లో రాయబడింది, నేను వచ్చే వరకు దీనిని చేయడు, దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. కనుక ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఈ బలలో మనం పాలు పొందక మనపు ప్రభు రాకడు కొరకు సిద్ధపరచబడాలని కోరబడుతూ ఉన్నా. మనము మార్పు చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. లోకం యొక్క పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఇంక దేవుడు ఎప్పుడు వస్తు ప్రభు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు. ఆయన వచ్చే రాకడు కొరకు మనం సిద్ధంగా ఉంటే ఎంత మంచిది. ప్రభు నేను మారట్లేదని ఇవన్నీ మూసేస్తే దానికి నేనే కారణమేమో, నేను మారటానికి సహాయించి. మారాలంటే ఒకే రోజు ఫినామినల్గా మెటమార్ఫసిస్ కాదు, పైంది కిందది కిందది కాదు, ఒకటి క్రమంగా, కోపం కొద్దిగా, అసూయ కొద్దిగా, ద్వేషం కొద్దిగా, ఇవన్నీ కొద్ది తగ్గించుకొని ఇది మనం మారలేము, మన చేత కాదు. కానీ ప్రభువే మనల్ని మారుస్తాడు. మనకు ఆశ లేదు, ప్రభు నన్ను మార్చు, ప్రభు నన్ను మార్చు, ప్రభు నన్ను మార్చు, ప్రభు అని. అలా ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి. ఇఫ్ ఐ హ్యావ్ నో డిజైర్ టు బీ ట్రాన్స్ఫార్మ్ టు ద వెరీ ఇమేజ్ ఆఫ్ డియర్ సన్, ఐ హ్యావ్ నో రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దేవుని యొక్క కుమారుని స్వరూపంలోనికి నేను మార్చబడాలని నాకు ఆశ లేనప్పుడు నేను ఆయన బలిలో పాలు పొందడం వ్యర్థం. కనుక ఈ మధ్యాహ్నం దేవుని జనమా, దేవుని వాక్యమించిన ప్రజలారా, 4వ నెల ఆఖరి ప్రభు దినం కూడా ఇట్స్ గడిచిపోయింది. ఇంకా మారకుండా ఎంతకాలం? ఇంకా ద్వేషం, ఇంకా కుళ్ళు, ఇంకా కుట్ర, ఇంకా కుతంత్రం, ఇంకా కోపం, ఇంకా అసూయ, ఇంకా పగ, ఇంకా అబద్ధాలు, ఇంకా చెడుగు, ఇంకా ఘోరాలు, నేరాలు, ఇంకెంతకాలం? హౌ లాంగ్? మేక్ ఎ డెసిషన్. ఏదైనా ప్రభు బలం సమీపించక ముందు ఒక తీర్మానం చేసుకో. ప్రభు నా మట్టుకు నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను. నన్ను మార్చే మీ సిలువ దగ్గరికి వస్తున్నాను. నా హృదయాన్ని కడుగు, శుద్ధీకరించు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని బైబిల్లో రాయబడింది. కనుక ఆయన కడుగుటకు శక్తి మంతుడు. పీస్ ఫ్రమ్ ద సర్వీస్. ఆయనను సేవించుట్లో ఆయన మనకు సమాధానం అనుగ్రహించేవాడు. ఎలాగో ఈ కరోనా దినాల్లో ఆయన్ని సేవించవచ్చు, 5 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? హ్యావింగ్ క్వాలిటీ టైం విత్ గాడ్, దేవునితో మంచి సమయం కలిగి ఉండట. రెండవది ఏంటి? క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో మంచి సమయం కలిగించ. మూడవది ఏంటి? క్వాలిటీ టైం విత్ కిన్ అండ్ కిత్ అండ్ ఫెలో బిలీవర్స్,
బంధువులు పరిచయమైన వారు విశ్వాసులతో మంచి సమయం కలిగించుట. నాలుగవది ఏంటి, ఏ టైమ్ టు హెల్ప్ ద నీడీ, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయుట. ఐదవది ఆఖరిది ప్రిపేరింగ్ అవర్సెల్వ్స్ ఫర్ ద గ్లోరియస్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు మహిమగల రాకడ కొరకే మనల్ని మనం సిద్ధపరచుకున్నట. యోహాను 20:17 చెప్పబడింది, పీస్ బి అన్టు యు, మీకు సమాధానం కలుగునుగాక. ఆ సమాధానము కలిగిన వారమై సమాధానముతో ఉంటూ సమాధానకర్తకు అధిపతి అయిన యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ఆయన రాజ్యంలో ప్రవేశ